2019లో మలయాళంలో వచ్చిన యాండ్రాయిడ్ కంజప్పన్ 5.25 వెర్షన్ మూవీని తెలుగులో యాండ్రాయిడ్ కట్టప్ప అనే పేరుతో డబ్ చేసి ఆహాలో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే, కేరళలోని చిన్న విలేజ్లో తండ్రి కొడుకులు కలిసి జీవిస్తూ ఉంటారు. కొడుక్కి రష్యాలో జాబ్ రావడంతో ఆయన అక్కడికి వెళ్తూ తండ్రిని చూసుకోవడానికి ఒక మనిషిని పెడతారు. తండ్రి పాతకాలపు మనిషి అవ్వడంతో తనకు నచ్చిన విధంగా పనులు చేయలేక, అలాగే అతని కోపానికి పట్టుకోలేక వచ్చిన పని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కొడుకు తన తండ్రిని బాగా చూసుకోవడం కోసం ఒక రోబోని తీసుకొస్తారు. అలా తీసుకువచ్చిన రోబోకి ఆ పెద్ద ఆయనకి ఎలా సెట్ అయ్యింది, అసలు ఎలక్ట్రికల్ వస్తువులే వాడని ఆ పెద్ద మనిషి ఆ రోబోతో ఎలా కనెక్ట్ అయ్యారు అనేదే ఈ సినిమా కథ. ముందుగా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో ముసలతనగా నటించిన సురాజ్ గారి గురించి. ఆయన ఒరిజినల్గా వయసు పరంగా 43 సంవత్సరాలే అయినా ఆయన వయసుకు మించిన పాత్రను చాలా అద్భుతంగా చేశారు. ఆయన నడిచే స్టైల్ దగ్గర నుంచి మాట్లాడే విధానం అన్నీ బాగా ఆకట్టుకుంటాయి. ఎక్కడా కూడా నటిస్తున్నారు అన్నట్టుగా అనిపించదు. అలాగే కుమారుడి పాత్రలో నటించిన షోబిన్ షహీర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ సీన్తోనే కథలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్కడా కూడా డైవర్షన్ తీసుకోకుండా కథను మాత్రమే చెప్పారు. కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించాలని, అవసరం లేని కామెడీ సీన్స్, లవ్ ట్రాక్స్ లాంటివి పెట్టకుండా డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ని కరెక్ట్గా చెప్పారు. సినిమా స్టార్టింగ్లో వచ్చిన తండ్రి కొడుకుల మధ్య సీన్స్ బాగా ఆకట్టుకోగా, తర్వాత రోబోకి ఆ పెద్ద ఆయనకి మధ్య బాండింగ్ ఏర్పడే సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఆ సీన్స్ని చాలా బాగా చిత్రీకరించారు కూడా. సినిమా క్లైమాక్స్లో తన తండ్రికి రోబోకి మధ్య ఉన్న బాండింగ్ని ఎగొట్టాలని కొడుకు చేసే ప్రయత్నాలు, అక్కడ వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన బిజిబల్ సాంగ్స్ బీజియమ్స్తో బాగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్న 3 సాంగ్స్ కూడా సిచ్యువేషన్ల పరంగా వస్తాయి. అలాగే ఈ సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంది. కెమెరాలోని కొన్ని అందమైన లొకేషన్లను మనకు బాగా చూపించారు. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం, కెమెరా వర్క్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, రోబోకి పెద్ద ఆయనకి మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. అది తప్ప వేరే రీజన్స్ ఏమీ లేవు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్కి బాగా కనెక్ట్ అవుతాం కూడా. ఈ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చూసామనే ఫీల్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మూవీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.